వెల్కమ్ టు స్పెషల్ టైం. చిరంజీవి సినిమాలో విలన్ గా స్టార్ హీరో కనిపించబోతున్నాడు. సైరా సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో చిరంజీవి 152 అనే వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే కదా. ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్లో 25 కోట్లతో కోకాపేటలో ఓ పెద్ద కాలనీ సెట్ వేసి అక్కడ ప్రస్తుతం షూటింగ్ జరుగుతుందని చిత్ర బృందం చెబుతుంది. అదలా ఉంటే తాజాగా వస్తున్న సమాచారం మేరకు కొరటాల శివ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మోహన్ బాబును సంప్రదించినట్లు ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సినిమాలో నటించేందుకు మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేదా చూడాలి మరి. ఒకవేళ మోహన్ బాబు ఒప్పుకుంటే ఆయన సినిమాలో విలన్ గా కనపడే అవకాశం ఉంది. ఈ ఇద్దరూ కలిసి గతంలో నటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, వివిధ సినీ వేడుకల్లో ఒకరి మీద పంచులు ఒకరు వేసుకుంటూనే ఉంటారు, సరదాగా మాట్లాడుకుంటారు. దీన్నే మోహన్ బాబు మాది టామ్ అండ్ జెర్రీ లాంటి అనుబంధం అంటుంటారు. ఇక చిరంజీవితో ఆయనకున్న స్నేహం గురించి చెప్పినప్పుడల్లా ఈ డైలాగ్ ఆయన నోటి నుంచి వినిపిస్తుంది. వీరిద్దరూ కలిసి ఎప్పుడు నటించినా బోలెడంత హంగామా ఉంటుంది. కాగా ఈ చిత్రంలో త్రిష చిరంజీవికి జోడీగా కనిపిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా పూర్తిగా చారిత్రక నేపథ్యంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో సమకాలీన అంశాలను ప్రస్తావించనున్నారని టాక్. ఇక ఈ సినిమాపై ఫ్యాన్స్లో ఓ రేంజ్లో క్రేజ్ ఉంది. ఫస్ట్ షెడ్యూల్లో కొరటాల కొన్ని ఎమోషనల్ సీన్స్ను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్లో వచ్చే ఈ సీన్స్ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయట. ఈ చిత్రం కోసం మెగాస్టార్ బరువు తగ్గడంతో పాటు చాలా మేకోవర్ అయ్యారు. చిరంజీవికి అదిరిపోయే పాటల్ని అందించిన మణిశర్మ చాలా సినిమాల తర్వాత ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. అంతేకాదు, ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి 3 ట్యూన్లను సిద్ధం చేశారని టాక్. ఇక ఈ సినిమాలో ఓ ప్రత్యేక మాస్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ను రెజినా కాసాండ్రాపై చిత్రీకరించారని టాక్. ఇది ఇవాళటి స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్, ఆత్మ గౌరవ ప్రతీక.